నీకు శరీరమునకు మైలు ఉంటే ఇంటి పేరటి వాళ్ళు పోతారు కదా, అలా మైలు ఉన్నప్పుడు మాత్రం పూజలు చేయకూడదు, అది చేస్తే దోషం. ఎందుకంటే ఆ 11 రోజులు పితృకార్యం తప్ప మరొకటి చేయకూడదట. అంచేత తన ఇంటి పేరు వాళ్ళు తన గోత్రం వాళ్ళు ఉంటారు కదా, విడిపోకుండా ఉంటే అటువంటి వాళ్ల వల్ల 12 రోజులు మైలు ఉన్నప్పుడు మాత్రమే కార్యక్రమము ఆపవలను. తక్కిన వేళల్లో ఎట్టి పరిస్థితులలో అన్నం ఆపుతున్నావా నువ్వు? కాఫీ ఆపావా? తిండి ఆపావా? సోది ఆపావా? ఏది ఆపని వాడు నువ్వు పూజ మాత్రం ఆపుతావా? నీది నీది ద్రోహము అన్నాడు, దైవద్రోహం అన్నాడు. ఇంత గట్టిగా ఎందుకు చెబుతున్నారో తెలుసా గురువు గారు? ఆయనకు అంత కడుపు వండుతున్నది. శాస్త్రాలను వక్రీకరించే మానవులు అంటే చాలా చికాకు నాకు. శాస్త్ర ప్రమాణంగా నువ్వు ఏదైనా మాట్లాడు, నీకు తెలియని దానికి నువ్వు ఎందుకు మాట్లాడతావు? తెలిసి మాట్లాడు, రమ్మనండి. ఎవరినైనా వస్తారేమో 18 పురాణాలతో బస్తీ వేసవాలని మాట్లాడుతున్నాను ఇవాళ నేను. అంత ఇక మీదట మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ప్రతి వ్యక్తికి ఇంట్లో ఎప్పుడో ఒకప్పుడు కష్టం వస్తుంది, శరీరం వెళ్ళనిది ఉండదు. ఆనాడు మనం కాకి తెచ్చిపోతే 1000 కాకులు ఎడతాయి, మనం అటు ఎడితే తప్పు బాబోయ్ అని చెప్పేసి వాళ్ళని బహిష్కరిస్తే కొంతకాలానికి మీరు ఏమైపోతారు? అన్నిటికీ ఇదే దోషం. పితృకార్యములు చేసే బ్రాహ్మణుడిని చాలా జాగ్రత్తగా గౌరవించాలి. అలాగే మీరు ఇంకోటి చెబుతున్నాను, ఈ శనిదానం పుచ్చుకునే వాళ్ళని నవగ్రహ పూజలు చేసేవాళ్ళని దూరం పెడుతున్నారు. నవగ్రహాలని పూజ చేసేవాళ్ళు వేల దేవతల్ని పూజించిన పుణ్యం వస్తుంది, యజ్ఞం పూజ చేసినటువంటి పుణ్యం వస్తుంది. నవగ్రహాల దగ్గర ఉన్న వాళ్ళకి ముందు దండం పెట్టేకే, తక్కిన దేవతలు పూజ చేసేవాళ్ళకి దండం పెట్టండి, గుర్తుపెట్టుకోండి. అంచేత మొట్టమొదటి ప్రిఫరెన్స్ గుళ్ళో ఎవరికి ఇవ్వాలి అంటే, ఇది కూడా నేను ఇందులో ప్రమాణంగా చెబుతున్నా, నవగ్రహములకు పూజ చేసేవాళ్ళు దేవతానుగ్రహం పొందుతారు. ముందు వాళ్ళకి నమస్కరించి అప్పుడు శివాలయానికి వెళ్ళండి, సరస్వతి దగ్గరికి వెళ్ళండి, ఇంకో గుళ్ళోకి వెళ్ళండి. అక్కడికి వెళ్తే అవి బాబు ముట్టుకుంటే పాపమంట, కూడా పరిగెడితే పాపంట, శనైశ్వరుడికి పూజ చేశాక తీర్థం ఇస్తే తీసుకోవడం పాపంట. ఇలా అయిపోతే కొంతకాలానికి దేవతల మీద మీకు భక్తి పోయి భయం పెరిగి చివరికి ఉభయభ్రష్టత్వం పొందుతాం.